నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ సిరీస్ విత్ వీణా ఆన్ బిబిసి. విశాఖ మన్యంలో పర్యాటక ప్రాంతాలకు కొదవేలేదు. ప్రకృతి సహజ సిద్ధ అందాలతో పాటు ఇక్కడ ఉండే అమాయక గిరిజన జీవనం ఈ ప్రాంతం సొంతం. అలాంటి గిరిజన లైఫ్ స్టైల్ ని నేను కూడా ఫాలో అవ్వాలి అంటే గిరిగ్రామ దర్శనికి రావాల్సిందే. సో ఇక్కడికి వచ్చేసాను కాబట్టి ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. గిరిగ్రామ దర్శనికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంటర్ అయిన ప్లేస్ పాటరీకే. ఈ పాటరీలో నా ఫస్ట్ వర్క్ ఇది. సో పాటరీ చేయాలంటే చాలా పేషెన్స్, శ్రద్ధ, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఉండాలన్నమాట. అండ్ ఈ నేచర్ కూడా ఇంత బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉండటం వల్లే నేను ఇంత శ్రద్ధగా ఒక ప్రమిద అయితే చేయగలిగాను. ఒక పాట్ చేయాలంటే 10 మినిట్స్ టైం తీసుకుంటుందని అయితే చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆయనకి విత్ ఇన్ సెకండ్స్లో ఒక ప్రమిదను చేసేయచ్చు. కానీ నాకు ఒక 5 మినిట్స్ అన్న టైం పట్టింది అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. వావ్, ఇది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడే తయారు చేసిన ఏనుగు బొమ్మ అనమాట. ఇది వాజే కూడా ఇలా స్టాండ్ చేయొచ్చు, అంటే స్టాండ్ చేయొచ్చు అంటే వాల్కి ఇలా స్టాండ్ చేసిన తర్వాత ఇక్కడ మనం పూలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎంజాయ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన బొమ్మలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడికైతే వచ్చేసాను. ఈ ట్రైబల్ డాన్స్ నాకు చాలా చాలా నచ్చింది. నాకు కూడా చేయాలని ఉంది కానీ వీళ్ళ అటైర్ చూస్తుంటే నేను ఒక్కదాన్ని కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాను. వీళ్ళ అటైర్ లో వచ్చి దీన్ని నేను కూడా ఎంజాయ్ చేసి ఎలా అనిపిస్తుందో చెప్తాను. సో ఫైనల్ గా ఇది నేను ప్రెజెంటింగ్ యూ ఎ ట్రైబల్ ఉమెన్. ఇప్పటి వరకు గిరిజన సాంప్రదాయాలను చూసాము అండ్ ఎవరైనా మనకి ఆపోజిట్ లో వస్తుంటే గిరిజనులు అలా చూస్తూ ఉండిపోయాను తప్ప ఫస్ట్ టైం ఇవన్నీ వేసుకుంటే చాలా అమేజింగ్ ఫీల్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఏమేమి చేస్తానో చూడండి. గిరిగ్రామ దర్శిని అరకులో మాకైతే చాలా నచ్చింది ప్లేస్. అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఈ గెటప్, ఈ స్టైల్, ఈ ఊర్ స్టైల్ కదా ఇది, ఇలా రెడీ అవ్వడం మాకు చాలా నచ్చింది. అసలు ఎంత బాగుందంటే నాకు అసలు చెప్పలేకపోతున్నాను. పల్లెటూరి వాతావరణంలో ఇలా చేసుకున్న వంటని సాయంత్రం పూట ఇలా కూర్చొని తినడం ఒక బ్లెస్సింగ్, ఖచ్చితంగా అది చెప్పచ్చు. ఎందుకంటే మన సిటీ లైఫ్లో ఇలాంటి పీస్ ఎక్కడ నాకు దొరకలేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఏంటో ఇవన్నీ క్యారీ చేస్తూ ఇవి చాలా బరువుగా ఉన్నాయి. చూడడానికి ఏదో అలంకరణలా కనిపించినా కూడా దీస్ ఆర్ సో డిస్టర్బింగ్ యాక్చువల్లీ. అయినా కూడా వాళ్ళకి జీవన శైలిలో కలిసిపోయింది కాబట్టి అవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ చేస్తూ మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఏది ఏమైనా ఇది మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మన సనాతన ధర్మం, సంస్కృత సాంప్రదాయం అన్నీ కలిసి ఇక్కడ చాలా చూస్తున్నాం. అలాగే ఈ చోటుకు వచ్చాక మేము అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఉన్న టెన్షన్ అన్ని మర్చిపోయి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి మాకు ఇక్కడ. అంటే సెల్ఫ్ బుకింగ్ చేసుకుని అంతా బాగుంది మాకు. అదొకటి, ఇక్కడ రిసార్ట్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి. అరకు వ్యాలీకి చాలా దగ్గరలో 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ గిరిగ్రామ దర్శిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గిరిగ్రామ దర్శిని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి పర్యాటకులు కూడా ఈ యొక్క ట్రైబల్ కల్చర్ని, వీళ్ళు ప్రతిరోజు చేసేటువంటి ప్రతి పనుల్ని కూడా వీళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట. లైక్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక వంటగది తీసుకుంటే వాళ్ళు వంట ఏ విధంగా వండుతారు వీళ్ళే స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా వీళ్ళ యొక్క డ్రెస్ కల్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆ డ్రెస్ మనం కూడా ధరించవచ్చు. అదేవిధంగా ఆడవాళ్ళకైతే ప్రత్యేకంగా నగలు కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఈ నగలు అవి ధరించి ఈ ట్రైబల్ పీపుల్ లాగే వాళ్ళతో పాటు కలిసిపోయి ఎంజాయ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి ఇది. అదేవిధంగా ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళకి ఏమన్నా షష్టి పూర్తి అలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయాలంటే కూడా
ఇక్కడ గిరిగ్రామ దర్శన్ లో మరి ఒక్కసారి పెళ్లి అనే కార్యక్రమాన్ని ఇక్కడ వెళ్ళు చాలా దిగ్విజయంగా చేయటం జరుగుతుంది. ఇప్పటికే మనం చాలా మందికి ఇక్కడ ఈ మ్యారేజెస్ అనేవి చేసాం. దానిలో భాగంగానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అవ్వచ్చు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎంపీస్, మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కావచ్చు, మా ఎమ్మెల్యేస్ కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ ట్రెడిషన్ వేలో మ్యారేజెస్ అవి చేసుకుని చాలా వాళ్ళు ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఆ రకంగా మ్యారేజ్ చేసుకుంటాం, మళ్ళీ గత స్మృతులు ఇంకొకసారి గుర్తు చేసుకున్నట్టు అయింది వాళ్ళకి. పిల్లల పరంగా చూసుకుంటే వాళ్ళకి మళ్ళీ రీకలెక్ట్ చేసినట్టుగా ఉంది. ఓకే, అప్పుడు ఫుడ్ తినేవాళ్ళు, మన పేరెంట్స్ ఎంత స్ట్రాంగ్ ఉండేవారు, అవన్నీ చూసుకుంటే దీనికి ఇక్కడికి రావడం, పిల్లల్ని తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. ఫైనల్గా ఇలా మన డే ఎండ్ అయిపోయింది. నా రిటైర్ చూసారుగా, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు రూపులు అనుకున్నాను కానీ ఇవి రూపాయి బిళ్ళలు. ఇవి చూసిన తర్వాత నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. ఒకవేళ ట్రైబల్ ఉమెన్గా నేను మీకు ఎలా అనిపించానో చెప్పండి. మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తే గిరిగ్రామ దర్శనికి వచ్చేయండి.